నలుగురు నీ గురించి చెప్పుకుంటే అది కథ, అదే నలుగురు నీ గురించి చదువుకుంటే అది చరిత్ర. కథను చరిత్రగా మార్చడానికి ఖర్చయ్యేవి కొన్ని వేల రోజులు, లక్షల ఆలోచనలు, కోట్ల కన్నీళ్ళు అంతే. ఏముందరా సినిమా, చాలా బాగుంది, బాగా కష్టపడి తీసినట్టున్నారు. సినిమా నాకేం నచ్చలేదురా, వేస్ట్ సినిమా. అదేంట్రా అలా అంటావు, అంత బాగుంటే బాగుందా? క్లైమాక్స్లో హీరోకి విలన్కి ఫైట్ లేకుండా సినిమా ఏంట్రా? రే ఆ కథకు అలానే ఉండాలిరా, విలన్ని చంపితేనే హీరోయిజం అవ్వదు. బావా నాకు విలన్ని చంపితేనే హీరోయిజం రా, ఆ ఒక్క క్లైమాక్స్ వల్ల కథ మొత్తం వేస్ట్ అనిపించింది. ఈ సినిమాకి కథేరా హీరో, హీరోయిజం కోసం, హీరో ఇమేజ్ కోసం కథను మారిస్తే ఇంకా కథకు వాల్యూ ఏముందిరా? వెలుగు జాతి మనది తెలంగాణ నాది, రాజల సీమ నాది, సర్కారు నాది, నెల్లూరు నాది. అన్నా రెండు టీ అన్న, రెండు సిగరెట్లు ఇవ్వా. అగ్గి పెట్టేదిరా అక్కడ ఉంది. ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటేనన్న, యాతలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాషన్న. వచ్చిందన్నా వచ్చాడన్నా. అయినా నువ్వు సినిమాలోకి వెళ్దాం అనుకుంటున్నావుగా, అంతే మాట్లాడతావులే. అంతే అంటే ఎలారా? బాగా పోయినా, బాగున్నట్టు సపోర్ట్ చేసుకుంటావుగా, నువ్వు సినిమా వాడివేగా. నేను సపోర్ట్ చేసేది సినిమాకి, సినిమా కోసం వాళ్ళు పడే కష్టానికి. అది బాగుందా లేదా అని తర్వాత ఆలోచిస్తా. రెండేళ్ల నుంచి డైరెక్షన్ ఛాన్స్ కోసం నేను తిరుగుతున్నా కదా, సినిమా ఛాన్స్ కోసం నేను ఎంత కష్టపడుతున్నానో ఒక్కసారి నువ్వు నా పక్క నుండి చూ, నా కష్టం ఏంటో నీకు అర్థం అవుతుంది. నేను డైరెక్టర్ అయ్యాక నా కష్టం చూసిన తర్వాత కూడా నా సినిమాకి నువ్వు పెట్టిన రూపాయికి యూజ్ లేదనిపిస్తే అప్పుడు ఒప్పుకుంటారా నేను సినిమా వాళ్ళకే సపోర్ట్ చేస్తానని? అది కాదురా, టీ తాగరా. స్టార్టింగ్ నిర్మానుషమైన ప్రదేశం, అక్కడ ఒక అతను ఎవరో తరుముతున్నట్టు కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. అతని చేతిలో ఒక గన్ను ఉంటుంది. సూపర్ ఉందిరా బావా. అవును 50,000 సరిపోతాయా దీనికి? సరిపోతాయిరా, నేను చెప్పింది చెప్పినట్టు తీస్తే చాలు నాకు సినిమా ఛాన్స్ వచ్చేసినట్టే. రే ఎంత అవుట్పుట్ చూపించిన తర్వాత నీకే ఆడరా ఛాన్సే ఉంది, నరికేస్తా కొడుకుల్ని. నిజంగా బాగుందా బావా? బాగుంటావు ఏంట్రా బాబు, దరదలా ఇస్తావు. అవును ఎంతకే షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? అవును ఆర్టిస్టులకి రెమ్యునేషన్ ఇవ్వాలి కదా, బడ్జెట్ సరిపోతుందా? బయట వాళ్ళు ఎవరు వద్దురా, మనలోనే సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు,
ఈ ఖడ్గంలో రవితేజ సంగీతలాగా ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని పెట్టుకుందాం. అక్కడ బడ్జెట్ తగ్గించుకుంటే చాలు కెమెరాకి, మ్యూజిక్కి, ఎడిటింగ్కి, వాటికి పెట్టుకుందాం. ఓకే రా బావా, నీకు ఎలాంటి వాళ్ళు కావాలి చెప్పు, పలేసి పట్టేద్దాం. సరే పద. నాన్న, నేను డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను. ఈ థియేటర్ లాగానే నీ తండ్రి కూడా పాతబడిపోయాడు రా. ఒక తండ్రిగా నా కొడుకు సాధించగలడనే నమ్మకం తప్ప ఏ సహాయం చేయలేను రా. నేను సాధించగలనని మీరు నమ్మితే చాలు నాన్న, నాకు ఇంకా ఏ సహాయం వద్దు. ఏ రంగంలో అయినా సాధించాలంటే కష్టపడాలి రా, కానీ సినిమా రంగంలో సాధించాలంటే ఆ కష్టాన్ని ఇష్టపడాలి. ఒకటి చెప్తున్నా నాన్న, ఎంత కష్టం వచ్చినా సినిమాలోనే ఉండు, సినిమాతోనే ఉండు. అరే బావా, మనోడు ప్రవీణ్ మన బాగా తెలిసినోడు, యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. హాయ్ ప్రవీణ్. హాయ్ బ్రో. ఓకే, ఇంతకుముందు నువ్వు ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ చేసావా? టిక్టాక్లు చేసేవాను బ్రో, చాలా బాగా చేస్తాను. టిక్టాక్లు చేస్తే ఫేమస్ అవుతారంతే, యాక్ట్రెస్ అవరు. సరే, నీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? ఆ ఉంది బ్రో. సరే, నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నాను, అందులో లీడ్ రోల్ ఉంది, చేస్తావా? ఏంట్రా, ఇంట్రెస్ట్ లేదా ఏంటి, ఏం మాట్లాడావు? అలా ఏం లేదన్న, నాకు ఒక్క ఛాన్స్ వస్తే చాలు అనుకునేవాడిని. కనీసం కెమెరా ముందు ఒక్కసారి కనపడితే చాలు అనుకునేవాడిని. అలాంటిది మీరు పిలిచి లీడ్ రోల్ ఇస్తాననేసరికి, హే ఎందుకురా ఎంత ఎమోషనల్ అవుతున్నావు? రే, సినిమా అంటే అంతేరా. బాహుబలి యుద్ధంలో చివరిగా నిలబడిన వాడు కూడా గర్వంగా చెప్పుకుంటాడు, నేను బాహుబలి కోసం పనిచేశాను. వాడి మొహం కనపడమన్నా పర్వాలేదు, వాడు చేసిన కష్టం కనిపిస్తే చాలు అనుకున్నాడు. రే బావా, చూసే వాళ్ళకి సినిమా అంటే 2.5 గంటల సేపు ఎంటర్టైన్మెంట్ మాత్రమే, కానీ చేసేవాడికి జీవితం. అయితే నీకు ఇప్పటి వరకు ఛాన్స్ రాలేదనుకున్నావు కదా, ఇప్పుడు వచ్చింది. బాగా పర్ఫామ్ చేయి అండ్ స్టోరీలు ఏం చెప్తాను విను. అన్నా, నాకు ఒక 50,000 అప్పుగా కావాలి. 50,000? ఎందుకు తమ్ముడు? షార్ట్ ఫిల్మ్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాను, దానికోసం. ఎవడైనా అవసరానికి అప్పు చేస్తాడు, కానీ నువ్వెందుకు అనవసరమైన అప్పు చేసినావు? అవసరమా నీకు? సినిమా నాకు అవసరమే అన్న. నీలాంటి వాళ్ళు అప్పు చేసైనా సినిమా చూడాలనుకోవాలి, కానీ తీయాలనుకోకూడదు. మొన్న ఎక్కడో చూశాను తమ్ముడు, అవేవో కథలు రాస్తే డబ్బులు వస్తాయి కదా, కనీసం ఆపనే చేయొచ్చు కదా. అన్నా, టాలెంట్ నమ్ముకుంటే లక్షలు గెలవచ్చేమో, అదే టాలెంట్ నమ్ముకుంటే లక్ష్యాన్ని గెలవచ్చు. నాకు లక్షల కన్నా లక్ష్యం ఇంపార్టెంట్. ఉంటా అన్నా. సరే, మీ నాన్న చార్జ్ చెప్పించు, ఇస్తా. ఆయన అడిగే హక్కే నాకుంటే ఇవాళ అహం చంపుకొని నీ దగ్గర చేజాచేవాడిని కాదు. విజయ్ దగ్గరికి వెళ్తానన్నావు, వెళ్ళాలా? వెళ్ళాన్రా, కానీ వాడు మా నాన్న చెప్తే గానీ ఇవ్వనన్నాడు. అడిగావు మరి? లేదురా, ఇప్పటికే మా నాన్న వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాడు, నేనే ఎలాగో అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకసారి మెసేజ్ వచ్చినట్టు చూడు. ₹50,000 నా ఫోన్కి? రే ఏంట్రా ఇది? నా బైక్ రీఫైనాన్స్ చేస్తే ఒక 20 వచ్చాయి,
నా సేవింగ్స్ ఒక 10 ఉన్నాయి. నీ చెల్లి గాజులు తాకట్ పెట్టి 20 తెచ్చా. నీ షార్ట్ ఫిల్మ్కి 50,000 కదా అవుతాయండి. అరే మరీ చెల్లి గాజులు తాకట్ పెట్టి మరీ ఇవ్వాలా? నేను ఎలాగో అడ్జస్ట్ చేసుకుంటావని కదా. ఏడ్చావులే, ఎలా అడ్జస్ట్ చేసుకుంటావురా? అయినా రేపు పొద్దున పెద్ద డైరెక్టర్ అయితే నాకు రాయల్ ఎన్ఫీల్డ్ బండి కొని పెట్టవా ఏంటి? ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందో లేదో తెలియదు, కానీ ఒక ఫ్రెండ్ మాత్రం ఖచ్చితంగా ఉంటాడు. హలో. హలో, చెప్పు రాజేష్. సార్, డెమో ఫైల్ ఒక 10 డేస్లో పంపిస్తాను సార్. ఓకే, నువ్వు చెప్పిన కదా మాకు బాగా నచ్చింది, అండ్ నీ వర్క్ కూడా నచ్చితే నీ ఫస్ట్ సినిమాకి మేమే ప్రొడ్యూస్ చేస్తాం. ఓకేనా రాజేష్, బాగా చేయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రే బావా, డిఓపిగా ఒకతను మాట్లాడాను, చాలా ఎక్స్పీరియన్స్ అనమాట. రేపు మార్నింగ్ ఎర్లీగా వస్తాను. అవునా? సరే పదా, మిగతా పనులు చూద్దాం. ఎరా అంతా రెడీ అయ్యగా? రెడీ రా. ప్రవీణ్ కాస్ట్యూమ్ చెప్పావుగా? చెప్పాను. కెమెరా అదిగో, అతను వచ్చాడు, నేను వెళ్ళి షార్ట్ చెప్పొస్తాను, నువ్వు వెళ్ళి కాస్ట్యూమ్ రెడీ. హాయ్ బ్రో. హలో సార్. యా హలో. మొత్తం రెడీగా? యా రెడీ. ఓకే, ఇప్పుడు అక్కడ మనిషి అలా నడుచుకుంటూ వస్తాడు, అప్పుడు బ్యాక్ నుంచి హెడ్ దగ్గర కెమెరా పెట్టి బ్యాక్ నుంచి ఫ్రంట్ కలా కట్ చేస్తే ఫేస్. ఓకే, ఇలా బ్యాక్ నుంచి ఇలా ఫేస్ కనపడాలి. యా ఓకే, మేనేజ్ చేద్దాం మేనేజ్ చేద్దాం. బ్యాంక్ నుంచి ఫ్రంట్కి రావాలా? అదేదో బ్యాంక్ నుంచి ఇంటికి రమ్మన్నట్టు చెప్పాడుగా. సర్లే, ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. హే, కట్ 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 జరుగు. ఏం తగిలేది? అలా కాదు, ఆ కత్తిటి ఇదిగో వచ్చావు కదా. ఇది ఓకే పట్టుకో. సార్, షార్ట్ బాగా వచ్చింది, ఇప్పుడు 24/105 యూజ్ చేద్దాం. ఓకే. ఓకే, డన్. 24/105. టైలర్కి బట్టలు కొలతలు చెప్పినట్టు 24 ఏంది, 105 ఏంది. సర్లే, మళ్ళీ మేనేజ్ చేద్దాం. సార్, నెక్స్ట్ షార్ట్ ఏంటంటే ఇప్పుడు సైన్ నుంచి అఖిల్ని అలా ఫాలో అవ్వడం. తర్వాత పైనుంచి అప్పర్ షాట్ అలా కిందకి దిగాలి. ఆ తర్వాత ఆ చెట్టు దగ్గర నుంచి గన్ను పట్టుకున్న అతని దగ్గరికి అలా ప్యాన్ అవ్వాలి. ఓకేనా? సరే, ఓకే ఓకే, చేద్దాం మేనేజ్ చేద్దాం. పైనుంచి సైడ్ నుంచి కింద నుంచి అన్ని చేద్దాం. ఓకే. తీస్తే
తమ్ముడు అన్ని ఫ్రేమ్లు ఎందుకు? వాడు అక్కడ పడిపోయాడు కదా, వాడు నటించి రమ్మని చెప్పు, ఒకే ఫ్రేమ్లో తీసేద్దాం. ఎందుకు షార్ట్ ఫిల్మ్కి ఇన్ని ఫ్రేమ్లు? నువ్వేం భయపడకు, నేను మేనేజ్ చేస్తా. ఓకేనా? నువ్వు కూల్గా ఉండు. సార్ ఇప్పుడు ఇద్దరిని కలిపి ఒక షార్ట్ తెద్దాం సార్. అది ఎలా అంటే బ్యాక్ నుంచి. ఆపయ్యా, నువ్వు కెమెరా అట్నుంచి తెమ్మంటావు, పైనుంచి తెమ్మంటావు, వెనకాల నుంచి ముందుకు జూమ్ చేసుకోమంటావు, ఏంది ఇది? తక్కువలో షార్ట్ ఫిల్మ్కి ఇన్ని ఫ్రేమ్లు అవసరమా? ఫ్రేమ్ ఇలా పెట్టు. ఏంటి రే, నీటి వచ్చి నుంచో ఇటారా నువ్వు? తమ్ముడు, నువ్వు గన్ తీసుకొని అన్ని కాల్చేయి. ఈ యొక్క ఫ్రేమ్ సరిపోయింది. కెమెరా అట్నుంచి తెమ్మంటావు, ఇటు నుంచి తీసుకొనిరా, పైనుంచి తీసుకొనిరా, వెనకాల నుంచి ముందుకు జూమ్ చేయమంటావు, ఎన్ని మేనేజ్ చేయాలా మేము? నీ అమ్మ నిన్న కాక మొన్న వచ్చావు నువ్వు. తక్కువలో షార్ట్ ఫిల్మ్కి మళ్ళీ ఇంత బిల్డప్. ఇదిగో ఇంత మేనేజ్ చేస్తున్నా, నాకు డబుల్ పేమెంట్ కావాలి చెప్తున్నా. రే బావా, అట్రా దా. వాడిని అర్జెంట్ పంపించరా, పంపించే పంపి. అది కాదురా, కొంచెం అడ్జస్ట్ అవ్వరా. ఏంటి అడ్జస్ట్ అయ్యేది? డైరెక్టర్గా నేను చెప్పాలి ఏ షాట్ అలా తీయాలి, ఏ ఫ్రేమ్ ఎలా పెట్టాలి. ఇంకెందుకురా, నేను స్క్రిప్ట్ రాసుకొని. అరే సినిమా బాగా వస్తే అందరు కష్టం కనపడుతుంది, పోతే మాత్రం డైరెక్టర్ మిస్టేక్ మాత్రమే కనిపిస్తుంది. అది సరేరా, ఇప్పుడు వాడు వెళ్ళిపోతే ఎలా? బావా, సినిమా కంటే ఎవ్వడి ఎక్కువ కాదు. నువ్వు, నేను, ప్రవీణు, ఆ హీరోయిన్ అందరం ఎంత కష్టపడ్డా అది సినిమాని గెలిపించడం కోసం చేసే యుద్ధం మాత్రమే అవుతుంది. ఆ యుద్ధంలో ఇలాంటి సెల్లులు ఎంతమంది అడ్డుపడ్డా దాటుకుంటూ వెళ్ళి సినిమాని గెలిపించాలి తప్ప వీళ్ళు లేకపోతే ఎలానా అని అక్కడ అయిపో. అంతే అంటావా? ఇప్పుడు చూడు వాడిని, లెఫ్ట్ లెఫ్ట్ అంతా. ఇదిగో మాస్టర్ మేనేజ్ చేసిన దానిలే కానీ ఇంకా సర్దుకో. నాకు ఫ్రెండ్ ఉన్నాడన్నా, వాడికి డిఓపి అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నా. తన దగ్గర కెమెరా కూడా ఉంది కానీ ఇంతవరకు ఏ షార్ట్ ఫిల్మ్ చేయలేదన్నా. మీరు ఓకే అంటే ఇప్పుడే ఫోన్ చేసి రమ్మని చెప్తా. సరే ఫోన్ చేయి. ఓకే అన్నా. హలో. హలో సార్, ఎంతసేపు సార్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది? హీరోయిన్ కూడా వచ్చేసింది. ఇవాళ ఎట్టి పరిస్థితులైనా షూటింగ్ కంప్లీట్ చేయాలి సార్. వచ్చేస్తున్నాను, మా పక్కనే ఉన్నాను, వస్తున్నాను. ఓకే సార్. రే హీరోయిన్ కాల్ చేసావా? మాట్లాడవేంట్రా? హీరోయిన్ 10 డేస్ దాకా రాదంట్రా. ఏంటి, పర్సనల్ ప్రాబ్లమా? లేదు, తన బాయ్ ఫ్రెండ్తో టూర్ వెళ్తుందంట. టూర్కి ఏంట్రా, షూటింగ్ లాస్ట్లో ఉంది. ఈ టైంలో ఈ ప్రోగ్రాంలు ఏంటరా బాబు? ఫోన్ చేయి, తనకు ఒకసారి ఫోన్ చేయి. హలో. హలో చెప్పండి రాజేష్. కీర్తన గారు రానన్నారంట? అవునండి, నేను ఒక 10 డేస్ రాను, టూర్కి వెళ్తున్నా. రాగానే షూట్ పెట్టుకుందాం. అదేంటండి అలా మాట్లాడతారు? షూటింగ్ అయిపో వచ్చింది, ఈ టైంలో మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదండి. అయినా మీరు అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చాం కదా. రెమ్యునరేషన్ ఇస్తే మీరు చెప్పినట్టు చేయాలా? అయినా నేను బయట ఎక్కువ తీసుకుంటా, ఏదో మా ఫ్రెండ్ చెప్పాడని తక్కువ తీసుకుంటున్నా. ఇష్టమైతే ఉండండి, లేదా ఇంకొకరిని పెట్టుకోండి, నన్ను మాత్రం ఇబ్బంది పెట్టద్దు కాల్స్ చేసి. రే రే ఆగరా, రే యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మేము కమర్షియల్గానే ఆలోచిస్తూ ఉన్నాం. ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా నీకు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వాలంటే కొంచెం కష్టమే. ఓ పని చేయి, 10 డేస్లో ఒక షార్ట్ ఫిల్మ్ చేసి తీసుకుందా, అప్పుడు చూద్దాం.
ఒకటి గుర్తుపెట్టుకో నాన్న, ఎవరెస్ట్ ఎక్కేవాడి బలం వాడి మనోబలం మాత్రమే. మనోబలం ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు, దాన్ని మాత్రమే నమ్ముకో. ఎంత కష్టం వచ్చినా సినిమాలోనే ఉండు, సినిమాతోనే ఉండు. సారీ రే బావా, అరగంట దానికి నువ్వు ఇంత కష్టపడుతుంటే 2.5 గంటల సినిమాకి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఆ రోజు నువ్వు చెప్తుంటే ఏదో అనుకున్నాను, కానీ ఇన్ని రోజులు నీ పక్కనుంటే తెలిసిందిరా సినిమా వాళ్ళు ఎంత కష్టపడతారో అని. సినిమా వాళ్ళ కష్టాలు నువ్వే కాదురా, సినిమాకి పనిచేసే వాళ్ళు కూడా గుర్తించలేరు. బావా, వ్యవసాయం సినిమా రెండు ఒకటేరా? వ్యవసాయం చేసేవాడు అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి 90 రోజులు కష్టపడి తను వేసిన పంట మీదే ఆశలన్నీ పెట్టుకొని వ్యవసాయం చేస్తాడు. పంట బాగా పండితే ఆనందంతో బతుకుతాడు, అదే పంట పోతే ఆవేదనతో ఆత్మహత్య చేసుకుంటాడు. సినిమా కూడా అంతేరా, 90 రోజులు కొన్ని వందల మంది రాత్రి పగళ్ళు నిద్రలు మానుకొని మరీ పనిచేస్తారు. సినిమా వాడు అంత కష్టపడితే ఒకటి 10 నిమిషాలు పైరసీ చేస్తున్నాడు, ఇంకొకటి 20 నిమిషాల్లో రివ్యూ రాసి ఆన్లైన్లో పెడుతున్నాడు. మనకు తెలిసిన హీరోలు హీరోయిన్లు కెమెరామ్యాన్లు సినిమా అవకాశాల కోసం చాలా కష్టపడతారు, ఒకవేళ అవకాశాలు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటారు. ఎంత చేసినా వ్యవసాయం చేసే రైతన్న, సినిమాలు తీసేవాడన్న జనాలకు లోకు వేరా? రాను రాను ఈ కష్టాలకి నేను కూడా బానిస అవుతానని భయంగా ఉందిరా. రే, ఇష్టమైనవి సాధించాలంటే కష్టానికి తలంచక తప్పదురా. గొప్ప విజయాలు వెనక దెబ్బలు తిన్న జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి, కొంచెం ఓపిక పట్టు. అరే బాబాయ్, పేపర్ చదివావా? మన రామరాజు గారు వాళ్ళ అబ్బాయికి సినిమా ఛాన్స్ వచ్చిందంట్రా. బా, కుర్రోడు ఏం కష్టపడ్డాడ్రా. రే బావా, ఇక్కడ ఏం చేస్తున్నావురా? నేచర్తో మాట్లాడుతున్నారా? బావా, నీ కళ్ళ నెరవేరింది బావా, నీ ఫస్ట్ సినిమా హిట్ అయింది, నువ్వు డైరెక్టర్ అయ్యావురా? సరే కానీ నెక్స్ట్ కూడా లవ్ స్టోరీ రాస్తున్నావా? లేదురా, పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఒక స్టోరీ రాస్తున్నాను, అదే చేస్తాను.